అండి, అరగంట అవుతుంది వచ్చి కూడా. ఇంకా కొంత సమయంలో అక్కడికి వెళ్తాము. ఇంకా మా బాబాయ్ను ఇంకా మా మహేంద్ర అందరూ ఆడ ఉన్నారు. ఇంకా చూడండి, హాయ్ చెప్పమాను. మా చిన్న రాక్షసి చెల్లెలండి, ఎప్పుడో ఒకసారి కనపడతామండి, రోజు కనపడతాం. హాయ్ చెప్పమా సుహాసిని. అత్తకు హాయ్ చెప్పు. ఏంటి అత్త, మన నా పుట్టినరోజుకు రాలేదు అని చెప్పు. ఓకేనండి, కొంత సమయంలో అక్కడికి వెళ్తాము, అప్పుడు చూపిస్తాను. ఓకేనా? మా అమ్మాయికి బీపీ ఎక్కువ, మా అమ్మాయి బీపీ ఎక్కువ, మా ముందుగానే చూస్తున్నాం. మా అమ్మాయి కోపం ఎక్కువ, మీ అబ్బాయి జాగ్రత్త. మరి ఏడన్నా కూడా అల్లుడు సెల్ నొక్కుతున్నాడు మా అల్లుడు. ఇంకోట ప్రశాంతంగా అలా కూర్చున్నారు అన్నమాట. ఇప్పుడే కదా ఎండ పడొచ్చింది, ఇంకా థమ్స్అప్ తాగారు, ఇంకా సరదా కూర్చున్నారు. మా తమ్ముడు ఏమన్నా కలిగి వచ్చి ఏమంటున్నాంటే, అరే అన్న నాకు భయం పడుతుందిరా, ఏం చేయాలని అంటాను. అరే నువ్వు ఏం భయపడద్దు, ఏం దిగులు పడద్దు, మెల్లకుండా కుర్జీలో కూర్చొని ఇంకా చూసి కల్లార చూసి నీకు నచ్చిందా లేదా అని చెప్పు చాలు అని చెప్పాను. ఇది ఈ మాట ఏం తప్పంటండి, ఇంకా ఆ మాట చెప్పమన్నా. సరే అన్న, నాకు కొంచెం ఫస్ట్ టైం కదా, నాకు కొంచెం టెన్షన్ కదా, అడగంది. అరే నువ్వే పెద్ద ఏమంటారు కలెక్టర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళలేదురా, మామూలే కదా, వెళ్ళి కూసో అక్కడ కూర్చుంటే ఇంకా వస్తారు. టీ కానీ స్నాక్స్ కానీ నచ్చిద్ది, ఇంక అప్పుడు ఇచ్చినప్పుడు చూడరా, చూసి నేను ఇంకా నచ్చితే ఊంగొడితే ఊంగొట్టినా అమ్మని అక్కడ ఊంగొట్ట కాకరా, ఇంటిపైన మాట్లాడుకుందాం, ఫోన్ చేసి చూద్దాం ఎవరో అని చెప్పాను. సర్లే అన్న, నువ్వు దగ్గర ఉండి కొంచెం అంతే, మనం ఎట్ట ఉంటామండి, వాడు సింగిల్ కొండి వాడే ఉండాలి సింగిల్ గణేష్ లాగా. ఓకేనా? మా వాడేమో తెగ ఆట ఆడుకుంటా ఉన్నాడు. అరే సాహస్ బాబు, బాబాయ్ దగ్గర ఉంటావు నువ్వు, ఉంటావు బాబాయ్ దగ్గర, బాబాయ్ దగ్గర కూర్చో. సరేనా? అమ్మ బండి స్టార్ట్ చేశాడు. ఆపు ఆపు, వెరీ గుడ్, కళ్ళి వద్దు మా నాన్న, ఒకరు వస్తూ మనకు వద్దు. ఓకే, చెప్పు చూడు. చెప్పండి, కావాలంటే మీరు ఫోన్ చేసి ఏమైనా.
తల్లిదండ్రులు కనుక్కొని అన్ని చేస్తుంది. ఏం పేరమ్మా? చెప్పమ్మా పేరు చెప్పు. దీవేనా? నిలబడి తిరిగిరా. ఓకే కొంత దగ్గర. తీసినట్టు కాదు మా పిల్ల. మీకు ఇష్టమైన అబ్బాయి కొడుకులకి అదే చెప్పురా నువ్వు మహేంద్ర. అబ్బాయి బ్రహ్మాండం చెబుతాడు. అబ్బాయి చెప్పరా చెప్పమా చెప్పనా? వెరీ గుడ్. ఇంకోసారి అన్ని పనులు చేస్తాయి. అన్ని పనులు చేస్తాయి. అమ్మ నాన్న కనుక్కొని చూతాలే. చెప్పు ఏమవుతా చెప్పుకుంటారు. మన అమ్మే అంత గట్టి పూర్తి చేయదు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. అబ్బాయి అంటే సరేనా నీవే నైట్లేమా? ఏం ఏమైంది?
అన్ని క్యూ చేస్తున్నట్టే ఇక మాట్లాడుకున్నట్టే ఇంక ఇంటి పైన మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు టైం చేస్తే ఖచ్చితంగా 11:00 to 11:30 అవుతుంది. ఇంకా అందరూ బండి ఎక్కుతారు, ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ఏమైనా మొదటి నుంచి రూట్ అంతా చూపించారు కదా, ఇంకా చూపించాల్సిన ఏం లేదు, ఇంక ఇంటికి వెళ్ళిపోదాం. సరేనా, మధ్యలో భోజనం చేసి ఇంక వెళ్ళొచ్చు. పోయారు ఆయన ఫోన్ చేయను, ఆయన నెంబర్ పోయాడు, అబ్బాయి పోయాడు వెళ్ళాడా, ఆ ఛార్జింగ్ కేబుల్ మర్చిపోయాడు అదని చెప్పేసి తీసుకుని వెళ్ళాడు. సరేనా, ఇది ఊరు, ఏ ఊరు ఇది, ఊర్రా తెలుగు చెప్పలేదు, ఏ ఊరు అర్థం కావట్లేదు, తెలియనట్ల ఏదో ఉందండి. సర్లేండి, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ఓకేనండి, అద్దెంకి అయితే వచ్చాము, అద్దెంకి రాగానే పిల్లలందరికీ ఆకలాను, అలానే పెద్ద కూడా ఆకలి అవుతుంది. అందుకని చెప్పేసి ఉదయం ఎప్పుడో 10 గంటలప్పుడు బయలుదేరాం కదా, అందుకని చెప్పేసి భోజనం చేద్దామని ఇక్కడ ఆగామాట. రామయ్య మిలిటరీ హోటల్ అన్నమాట. ఇంకా అక్కడ నాన్ వెజ్ ఫుల్గా ఉంది చూడండి మెను. ఇంకా వైట్ రైస్ చికెన్ కర్రీతో 100, వైట్ రైస్ చేపల కూర, వైట్ రైస్ తలకాయ కూర, వైట్ రైస్ బోటి కూర, వైట్ రైస్ మటన్ కర్రీ, ఇలాగా మనకు వచ్చింది నచ్చింది తినవచ్చు అన్నమాట. ఇంకా అలానే ఇవ్వండి దోశ, దోశ అలానే కర్రీస్, చికెన్ మటన్ కర్రీస్, ఇది మొత్తం మెను అండి, పెద్ద మెను. హోటల్ కూడా పెద్దది. ఇంకా చేస్తున్నారు. ఓకేనండి, ఇంకా వైట్ రైస్ చికెన్ కర్రీ, వైట్ రైస్ చికెన్ కర్రీతో మా మొత్తం 13 ఆర్డర్ ఇచ్చాము. అందరు కూర్చున్నారు, చాలా ఆకలితో ఉన్నారు పాపం. ఇంకా అందరు భోజనం చేస్తారు. మా కోడలండి, ఏంద్రా మా ఊరు పార్టీ వేస్తుందండి ఆ చికెన్ కర్రీతో. ఏం బాబాయ్ నువ్వు చెప్పు, ఏ మా బాబాయ్కి ఏం అర్థం కావట్లే, పెళ్ళి అయిపోతే కానీ నా కొడుకు బాధ్యత తీరుద్దని ఆయన ఒక ఆశ. సరేనా, మా బావ వాళ్ళు మా చెల్లెలు సువాసిని, దిస్ ఈజ్ మా చిన్న బావ అండి, ఇంకా మా తమ్ముడు, అలానే ఇంకా మా కూతురు ప్రిన్సి. రాజీ నువ్వేం తింటావు, పార్సల్ కట్టించుకుంటావా, సరే. ఇంకా మా మాయలు కూడా కూర్చున్నారండి, మాయ ఆర్డర్ ఇచ్చేలా వస్తుంది, ఆ 10 నిమిషాల్లో ఆర్డర్ ఇచ్చే కానీ 10 నిమిషాలు వచ్చిందంట. మాయకి వైట్ రైస్ చికెన్ కర్రీ తిన్నంత మరి 10 నిమిషాలు ఆగాలంట, అందుకని చెప్పేసి ఆగండి. ఆగలేం చేసేది ఏముంది, నీకేంటి మటన్ కర్రీయా లేకపోతే తలకాయ కర్రీయా, మొత్తం 1000 అయింది, 2 లీవర్లు ఎక్స్ట్రా. 10 నిమిషాలు ఆగాలంట, వేడి వేడికి వస్తుందని చెబుతుంది. అండి ఇంకా బిర్యానీ రైస్ ఆర్డర్ చేస్తున్నాం అన్నమాట, అక్కడ క్యాన్సిల్ అయింది వేరే చోట, అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇంకా రాజీ నువ్వు తినవా, ఇంటికి తింటావా, సరే చెప్పు అమ్మయ్య. ఇప్పుడు నేను ఇంటికి వచ్చింది, ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా 9:30 ఆ మధ్యలో అవుతుందన్నమాట. ఇంకా రాజకుమారి ఒక్కతే భోజనం చేయలేదండి, మేమందరం ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇంకా 13 మంది 12 మంది అందరం భోజనం చేసాము. ఇంకైతే ఒక మిలిటరీ హోటల్ అని చెప్పారు కదా రామయ్య హోటల్ అని, ఆ హోటల్కి వెళ్తే అసలుకి రైస్ అయిపోయి ఉన్న రైస్ కొంచెం వేడి చేస్తున్నారు, వద్దులే సమయం అలా సెల్టన్ను మేము తినమని చెప్పేసి పక్కనే బిలాల్ దమ్ బిర్యానీ పాయింట్ అని పక్కన ఉందండి. ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకా అక్కడ మళ్ళీ 13 ఆర్డర్ ఇచ్చి ఇంకా ఓన్లీ రైస్ వరకు తిన్నామన్నమాట భోజనం. చాలా బాగుంది బిర్యానీ వేడివేడిగా అయితే. ఇంకా సరే, ఇంకా రాజకుమార్కి ఏమో 13 పార్సల్ ఒక పార్సల్ అయితే కట్టించాను అన్నమాట, ఆ 13 బిర్యానీలో ఒక బిర్యానీ అయితే పార్సల్ కట్టించాను రాజకుమారి. ఇంకా భోజనం చేస్తూ ఉంది, సరేనా. ఇంకా సువాసిని కూడా చక్కగా భోజనం చేస్తూ ఉంది. ఇంకా సరేనండి, ఇంకా తాజా చేసినాని ఈ విషయం మొత్తం పక్కన పెట్టు, ముందు మరి ఇంకా అమ్మాయినో ఇంకా అబ్బాయి ఇద్దరు చూసుకున్నారు కదా, మరి వాళ్ళ విషయం ఏందని మీరు అడగచ్చు, నాకే తెలియలేదు ఇంతవరకు, అది సస్పెన్స్లో ఉంది. అంటే ఇప్పుడు చూసుకోవాలి, మంచి చూసుకోవాలి, అవన్నీ చూసుకోవాలి అండి. ఆ పాతకాల పద్ధతిలోనే పెద్దలు ఏమన్నారంటే 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూసి చేసుకోవాలంటారు కదా, ఆ మాదిరిగా అడిగి చేసి పెద్దోళ్ళని ఇంటి పక్క వాళ్ళని అడిగి చేసి మీ అబ్బాయి మంచోడా మీ అమ్మాయి మంచిదా ఇవన్నీ అడిగి చేసిన తర్వాత ఇంకా మంచిది మంచి కుటుంబం అని చెప్తే అప్పుడు ఇవన్నీ ఒక పని మీద జరుగుతూ ఉంటాయి అన్నమాట. సరేనండి, ఇంకా ఇది సస్పెన్స్లో ఉంది, ఇంకా కొన్ని రోజులు చూద్దాం, వాళ్ళు వస్తా అంటున్నారు కదా అప్పుడు వీడియో మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయ్యానండి, ఇంకా మా పోయిన సంవత్సరం అవుతుంది మా తమ్ముడు మ్యారేజ్ అయ్యి 8 నెలల క్రితమే మా తమ్ముడు వీడియోస్ మ్యారేజ్ వీడియోస్ మొత్తం పూర్తి చూపించానండి, ఒక పల్లెటూరులో ఇంకా పెళ్లి
సాంప్రదాయంగా ఎలా జరిగింది అని చెప్పేసి సిరీస్ మొత్తం చూపించాను. ఇప్పుడు మళ్ళీ 8 ఒక సంవత్సరం కూడా తిరిగి కాలేదు. ఇంకా అప్పుడు మళ్ళీ మా పెద్దమ్ముడిది మ్యారేజ్ అన్నమాట. మ్యారేజ్ ఈ పల్లెటూరి మ్యారేజ్ ఎపిసోడ్ మాత్రం మీరు మర్చిపోవద్దండి. ఇంకా అసలు మిస్ అవ్వద్దు, ప్రతిదీ కంటిన్యూ చూస్తా ఉనండి. ఓకేనా? ఇంకా పెళ్లి చూపులు చూసాం కదా, తర్వాత వాళ్ళు వస్తారు. ఇంకా ఎలా ఎలా జరిగింది అని చెప్పేసి పల్లెటూరు మీకు చూపిస్తాను. కొత్త వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి ఇంటికి వెళ్తాం. మీ అందరికీ భయపడే జర్నీ అనేది బహు కష్టమైన సాయకరండి. అది ఏంది జర్నీ అనుకుంటాం, ఏంది ఏముంది అనుకుంటాం, కానీ పోయి వస్తే ఒళ్ళు మొత్తం నొప్పులు పడతామండి. పిల్లలు ముఖ్యంగా చేతులు నలిగిపోయారు, సాహసం నిద్రపోతున్నాడు. సుహాస్ మాత్రం మాతో పాటు ఎప్పుడైనా నిద్రపోయేది. రాజకుమారి చక్కగా బిర్యానీ తింటా ఉంది. సరేనండి, కొత్త వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ మంచి ఇంటికి వెళ్తాం. మీ అందరికీ బై బై, గుడ్ నైట్. ఏది రాజకుమారి అరుతున్నాం? ఓకేనండి, రైస్ క్వాంటిటీ చాలా బాగుంది. దాంట్లో పెరి చట్నీ, గోంగూర పచ్చడి. సుహాస్ నీకు ఏం కావాలి టీమా? మరి తిను. లైక్ 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 కొట్ట మనం. బై బాయ్, గుడ్ నైట్ చెప్పు సుహాసిని. గుడ్ నైట్. బిర్యానీ తింటున్నావా? ఓకే.